ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్నారు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చుకోవద్దని మంత్రి పొన్నం సూచించారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇయర్ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగీలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తున్నారో తెలియదు. కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తి అయినట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాం.